వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధనక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత గురించి మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ తెలంగాణలో తను అనుకున్నట్లు ధరల రాజ్యం వచ్చిందన్నారు. దళితులను మోసం చేసే సీఎం వచ్చాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంజీఓ హరిచందర్, కడుమూర్ ఆనందం, కొమ్ము లోకేష్, లాజర్, మంచన్పల్లి శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షల మందితో ఒక మీటింగ్ పెట్టాను హైదరాబాద్ లో. ఏది ముస్లింల కండగా మీటింగ్ పెట్టాము. ఆ మీటింగ్ పోయి నేను రూమ్ కు వచ్చాను. నలుగురు మన ఉద్యోగస్తులు, ఎస్ఎస్ ఉద్యోగస్తులు వచ్చి, అన్న ప్రమోషన్ రిజర్వేషన్ మనం సాధించి పెట్టడానికి ప్రయత్నం చేయమన్నారు. వాళ్ళొక్క మాట అన్న ఫలితమే నెల తరబడి తిరిగి వేలాది మంది ఉద్యోగస్తులను కదిలించి హైదరాబాద్ నాకు దిగ్బంధం చేసి ప్రమోషన్ రిజర్వేషన్ సాధించాను. ఓ ఇది ప్రమోషన్ రిజర్వేషన్. నేను అంటున్నాను, భారతదేశంలోని ఎన్నో రాష్ట్రాలు ఎన్నో ప్రభుత్వాలు పరిపాలించినాయి కదా, మరి ఈ దేశంలో ఎక్కడన్నా ప్రమోషన్ రిజర్వేషన్ ఉన్నాయా? మన మాదిగ బిడ్డో లేదా మాన బిడ్డో దళిత బిడ్డో ముఖ్యమంత్రి హోదాలో మాయావతి కూడా పరిపాలించిన ఉత్తరప్రదేశ్ ఉన్నది కదా, అక్కడ ఏమైనా ప్రమోషన్ రిజర్వేషన్ ఉన్నాయా? లేవు కదా. మరి భారతదేశంలో ప్రమోషన్ రిజర్వేషన్ అమలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలుగు రాష్ట్రం, మరి తప్ప ఏమి కాదు కూడా మీరు మర్చిపోతే. ఇప్పుడు చిక్కు ఏమొచ్చిందంటే ఈ ప్రమోషన్